నమస్తే టీవీ 15 న్యూస్కి స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని టేకులపల్లి గ్రామంలో వెల్ విజన్ కంపెనీ వారు మేఘనా గ్రీన్ సిటీ పేరుతో ఓపెన్ ఫ్లాట్స్ని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు క్రిస్టియన్ మినిస్ట్రీస్ అధినేత సునీల్ ప్రేమ్ కుమార్ మరియు కొరియా ఇండియా కల్చర్ ఎక్స్చేంజ్ అసోసియేషన్ అధ్యక్షురాలు నమ్సుక్ యూమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నమ్సుక్ యూమ్ మాట్లాడుతూ, భారతదేశంలో వెల్ విజన్ కంపెనీ వారు ప్రజలకు సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇక్కడకు వచ్చేసినట్లుగా తెలిపారు. అనంతరం ఏలూరు క్రిస్టియన్ మినిస్ట్రీస్ అధినేత సునీల్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంస్థ వల్ల పలువురు సామాన్య ప్రజలకు మేలు జరగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి కందుల శ్రీనివాస్, ఏజెంట్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదు ఆంధ్రప్రదేశి తెలంగాణ కచ్చి దానిమ్యాన్సో వెల్ విజన్ ఫౌండేషన్ అని ఒత్తం నిర్హరించి పోగే దేవస్థా. థ్యాంక్ ఫర్ ద ఇన్వైటింగ్ మీ థ్యాంక్ ఫర్ ద చైర్పర్సన్ ఇన్వైట్ మీ థింగ్ మీ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫోర్ లాస్ట్ టూ డేస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ and see what is the work of the what is actual work and vision of Well Vision Group company. Okay, ee rendu rojulu leka ee koddi rojulu mari Srinivas garuto mari unnatuvanti aa sanhityanni batti me santoshistu mari Hyderabad alage Telangana Andhra ee prantalalo men tirigaam chusam vaaru chesetuvanti panulu vaaru mari nirvahistunnatuvanti vyapara sambandhamainatu karyakramalu alage మరి చారిటీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పేదల పట్ల అవన్నీ మేము చూసి చాలా సంతోషిస్తున్నాం. మమ్మల్ని వారు ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను చురు ఢిల్లీ సమాన్ చిన్నకి తెమునే ఢిల్లీయేసో పొనేతన్ కు నైట్ల్ బోదా ఈ వెల్ విజన్ గ్రూప్ ఈ ఒట్టోకే కు క్యూహే를 서포트하는지를 디테일하게 보면서 리얼 인디아의 퓨어 아름다운 모습도 보게 되었습니다. Through last two years, two days experience, I witnessed the work of the Well Seva Foundation and Well Seva the program like a scheme of the Well Seva Foundation is every small village they have a one person and who can report their current situation just like anyone who need help for the some kind of the support. Then the Well Seva Foundation will visit that place and provide any support. ఓకే, అయితే ఈ వెల్ విజన్ సేవా ఫౌండేషన్ ద్వారా జరిగే కార్యక్రమాలు మేము కల్లారా ఈ రెండు మూడు రోజులు చూసాము. ఎవరికి ఏ అవసరత ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో, నిజంగా వారి అవసరతలను బట్టి ఈ వెల్ విజన్ సేవా ఫౌండేషన్ ద్వారా వీరు చేయించినటువంటి కార్యక్రమాలు ఎంతో మరి గణనీయంగా ఉన్నాయని, స్పష్టంగా వారు చక్కటి పరిచర్య చేస్తున్నారని, వారి ప్రేమను చూపిస్తున్నారని గురించి మనం ఈ వెంచర్ గురించి ఈ వెంచర్ డెవలప్మెంట్ గురించి మనకి ఈ వెంచర్ ఇచ్చిన వ్యక్తి పాపారావు గారు మన ముందున్నారు. పాపారావు గారు వచ్చి పాపారావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. పాపారావు గారు వెంచర్ సిటీ మన పాపారావు గారిదండి, దాన్ని మేఘనా గ్రీన్ సిటీగా మన కందుల శ్రీనివాసరావు గారు పాపారావు గారు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అవ్వటం వల్ల రెండు కంపెనీలు ఒక కంపెనీగా మార్చి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ ఫస్ట్ బిజినెస్. ఈ బిజినెస్ తర్వాత రానున్న రోజుల్లో మేఘనా గ్రీన్ సిటీ అనేది, మేఘనా గ్రీన్ సిటీ ఫర్మ్ ఎలా ఉండబోతుంది, ఏ వెంచులు రాబోతాయి, ఎలా ఉండబోతుంది అనేది మన పాపారావు గారి మాటల్లో విందామండి. థ్యాంక్ యూ పాపారావు గారు. ఈ వెంచర్ వచ్చేసరికి ఒక రెండు నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుంది అనేదండి. రెండు నేషనల్ హైవేస్ అంటే ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ అండి. ఆల్రెడీ తర్వాత ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ అయింది గ్రీన్ఫీల్డ్ హైవే అండి. గ్రీన్ఫీల్డ్ హైవే ఆల్రెడీ సూర్యాపేట నుంచి స్టార్ట్ అయింది, ఖమ్మం వరకు వచ్చింది. ఖమ్మం నుంచి ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు దేవరపల్లి వరకు. సో దానికి వైరా తర్వాత
ఎగ్జిట్ ఇక్కడే అవుతుంది. అదే తర్వాత ఎగ్జిట్ ఇక్కడే ఉంది. దీని తర్వాత మళ్ళీ వెస్ట్ గోదావరిలో ఉంది, అంటే సత్తుపల్లి కూడా ఎగ్జిట్ లేదు. అట్లానే మనం ఖమ్మం నుంచి ఇప్పుడు ఏదైతే జారిపల్లి హైవే ఉందో ఈ హైవే కూడా 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఈ రోడ్డుకి అనుకుని ఉన్నాం. దీంట్లో 80% 85% సోల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్లాట్స్ ఏ ఉన్నాయి, ఆ ప్లాట్స్ ఇప్పుడు శ్రీనివాస్ గారు దాన్ని క్లోజ్ చేస్తున్నారు. సో ఇక్కడ అదృష్టం ఏంటంటే మనకి ఈ వెంచర్ తర్వాత ఇదంటే ఒక రోజులో క్లియర్ చేసేస్తున్నారు.